అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ నరసింహారెడ్డిలను సస్పెండ్ చేయాలని కోరుతూ దళిత ఐక్య వేదిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక వర్ధిల్లాలి, దళితులకు వెంటనే న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజకీయ విడతి పత్రం అందించారు. ఒక సమస్య జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయకపోగా పెద్దపల్లి శేఖర్పై తప్పుడు కేసులు బనాయించి అర్బన్ సిఐ ఎస్ఐ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని దళిత సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎల్లయ్య మండిపడ్డారు. రైల్వే కోడూరులో ఉండే సుబ్రహ్మణ్య రెడ్డి నా పైన సిఏ గారికి అయిన సుధాకర్ రెడ్డి గారికి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని గురించి నన్ను నేను సిఏ గారికి కంటెంట్ కాగా నువ్వు 20 లక్షల రూపాయలు నువ్వు సుబ్రహ్మణ్య రెడ్డికి బాకీ ఉన్నావు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, 20 లక్షల మీద సైన్ కంపల్సరీ మీరు పెట్టాల్సిందే చెప్పి పదే పదే నన్ను టార్చర్ చేస్తూ రోజు ప్రతి ఒక్క రోజు నరసింహారెడ్డి సిఏ సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి రోజు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల ఫోన్ చేసి అరాచకం చేయడం అయితే జరిగింది. ఈ విధంగా నేను ఎస్టీఎస్సీ కులానే కాబట్టి ఎస్టీఎస్సీ కమిషనర్ను విక్టేరి ప్రసాద్ గారిని విజయవాడ పోయి కలవడం అయితే జరిగింది. జరిగిన తర్వాత సీఏ గారికి విక్టేరి ప్రసాద్ ఎస్టీఎస్ కమిషనర్గా అతనితో మాట్లాడి ఏమయ్యా ఇట్లా దళితులపై అరాచకం చేస్తున్నాము అని అతను రిఫరెన్స్ ఆఫ్ అతనికి సీఏ గారికి ఫోన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత కూడా అతను ఎస్టీఎస్సీ కమిషనర్ దగ్గరికి పోతే నాకేమైనా భయమా, వానంతా చూస్తా, వానిపైన 5-6 కేసులు ఇలా తప్పుతానని రోజు ఇదే ట్యాచర్ చేస్తూ ఫోన్లు చేస్తూ ఈ విధంగా అరాచ్ చేయడం వలన నేను ఒక యాజ్ టు ఒక జిల్లా స్టాఫ్ రిపేర్గా పనిచేస్తున్నా అని సార్ ఇట్లా వేరేగా బతుకుంటానని కూడా అనే అతను కేర్ చేయకుండా నువ్వు ఎస్సీ కులాన్ని కదా బాధుకొని ఉన్నావు అది ఇదిని తిట్టి ప్రతి ఒక్క రోజు అరాచమెంట్ అయితే జరిగింది. సుబ్రహ్మణ్యం రెడ్డికి శేఖరు 5 లక్షల 80 వేలు డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి చెబుతున్నాడు. ఆ డబ్బులు నాకు తిరిగి ఇవ్వయ్యా అని చెప్పేసి చాలాసార్లు అడిగిన సందర్భాలు కూడా అడిగానని చెప్పేసి చెప్పాడు. అయితే 5 లక్షల 80 వేల రూపాయలు తిరిగి ఇవ్వకుండా నువ్వే నాకు 25 లక్షలు బాకీ ఉన్నావు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇచ్చాడు సుబ్రహ్మణ్యం రెడ్డి శేఖర్ మీద. అప్పుడు సరే అది సివిల్, శేఖర్కు సుబ్రహ్మణ్య రెడ్డి ఇవ్వాలా సుబ్రహ్మణ్య రెడ్డి శేఖర్కి ఇవ్వాలా అనేది వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే దళితుడు కాబట్టి ఏ అంగబలం ఆర్థిక బలం లేనోడు కాబట్టి